న్యూస్ విజన్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది బదిలీలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించిన మంత్రి బొస్తా సత్యనారాయణ చివరికి టీచర్ల బదిలీలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు దీనిపై ఈ నెల పన్నెండవ తేదీలోపు ప్రకటన విడుదల చేసి నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు ఆన్లైన్లోనే ప్రక్రియ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉండబోతోంది ఎలాంటి సర్వీసు లేకుండానే బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు ఇక స్పౌస్ దివ్యాంగులు ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు పాఠశాలల స్టేషన్ పాయింట్లు గతంలో లాగానే ఉంటాయని చెబుతున్నారు అయితే రాష్ట్రంలోని పాఠశాలలను టీచర్ల కొరత వెంటాడుతోంది దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి దీంతో సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టారు విద్యాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు నుంచి పదవ తరగతులకు ఆరు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది ఆరు నుంచి పదవ తరగతులకు పదమూడు వందల యాభై మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని అంచనా వేశారు దీని ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోతే అర్హత ఉన్న ఎస్జిటిలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు హేతుబద్ధీకరణ కారణంగా మిగులుగా తేలిన ఎస్జీటీలను అవసరమైన చోటుకు పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది కొన్ని చోట్ల మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో పాటు అర్హత కలిగిన ఆయా బడులకు పంపించబోతున్నారు ఇక ఉపాధ్యాయుల బదిలీల తరువాత జిల్లా విద్యాధికారులకు నిర్వహించనున్నారు రాష్ట్రంలో నాలుగు డిఈఓ పోస్టులు ఖాళీగా ఉండగా వాటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్త వారిని నియమించాలని నిర్ణయించారు ఉపాధ్యాయుల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల్లో డిఎస్పీ తొంభై ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెబుతున్నారు